ఇదంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 సింహరాశి వారికి ఈ వారం మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయి అయితే వాటిలో ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది నూతనమైనటువంటి కార్యక్రమాల్ని చేపట్టగలుగుతారు విజయవంతంగా వాటిని పూర్తి చేయగలుగుతారు అధికారులు రాజకీయ నాయకులు సన్నిహితుల అన్నదండలు మీకు లభిస్తాయి మీరు చేసే ఇనుము వ్యాపారం ఇసక వ్యాపారం మట్టి వ్యాపారం ఈ ప్లాస్టిక్కి సంబంధించిన వ్యాపారం గృహోపకరణాలకు సంబంధించిన వ్యాపారం అన్నిటికీ మించి రియల్ ఎస్టేటు ఇవన్నీ మీకు కలిసి వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది మీరు ఎప్పుడో కొనుగోలు చేసినటువంటి ఒక స్థలం వేరే వాళ్ళు ఆక్రమించుకొని దొంగ దస్తావేజులు చూపించి ఈ స్థలం నేంది కాదు బయటికి పోయి అని చెప్పని అంటారు మీకు ఎంతగానో బాధ కలుగుతుంది అది ఎంతో విలువైన స్థలం ఏం చేయాలని చెప్పని చివరికి కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది మనం ఏ రకమైనటువంటి సమాజంలో ఉన్నామో ఆటవిక సామ్రాజ్యంలో ఉన్నామా లేకపోతే రాజకీయంలో ఉన్నామా లేకపోతే దేశంలో ఏమైనా ఎమర్జెన్సీ ఉందా లేకపోతే పాకిస్తాన్లో ఉన్నావా లేకపోతే మన ఉన్న ఉగ్రవాదులమా తీవ్రవాదులమా మావోయిస్టులమా ఏమిటిది మాలాంటి వాళ్ళ మీద ఈ రకమైనటువంటి నెత్తిన బడ్డవేయటం ఏంటి నేను కష్టపడి కొనుక్కున్నటువంటి స్థలాన్ని వేరేవాడు డాక్యుమెంట్స్ చూపించి నాది అంటే ఇంకా ఈ రిజిస్ట్రేషన్లు దేనికి ఈ కష్టపట్టిన దేనికి మేము కూడా జేబులు కొట్టుకొని జేబు మేము కూడా జేబులు కొట్టి బతకాలన్నా మీ ఉద్దేశం ఎటు అర్థంగా అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీ రాజకీయ పలుకుబడితోటి న్యాయస్థానంలో పోరాటం చేసి మీది మీరు దక్కించుకోగలుగుతారు అందులో ఏమాత్రం సందేహం లేదు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి వివాహపరంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది మీ అభిప్రాయం ఒకటిగా ఉంటుంది ఇంట్లో వాళ్ళ అభిప్రాయం మరో విధంగా ఉంటుంది అక్కడ సయోజ్య కుదరదు ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది మిగిలిన వాళ్ళకి ఆర్థికంగా ఉద్యోగపరంగా పోటీ పరీక్షల పరంగా గ్రీన్ కార్డు పరంగా అన్నీ కూడా మంచి సౌకర్యాలే గోచరిస్తున్నాయి ఏమీ సందేహం లేదు ఈ సింహరాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య నాలుగు ఏదైనా పరమైన బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా సప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారు పవిత్రమైనటువంటి విశిష్టమైనటువంటి అష్టమూలికా జైలతో దీపారాధన చేయండి అదేవిధంగా నాగసుదూరాన్ని ధరించండి సర్ప సర్ప సర్పదోష నివారణ సూర్యంతో స్నానం చేయండి పూజలు పురస్కారాల్లో నిత్యకుచ్చం వాడుకోవటానికి తెల్ల ఈశ్వరి వేరు కలిగినటువంటి మంచి పసుపు ఉన్నది దాని పేరు సుమంగళి పసుపు ఆ సుమంగళి పసుపును వాడండి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఎంతో క్వాలిటీ కలిగినటువంటి ఎంతో పవిత్రమైనటువంటి విశిష్టమైనటువంటి తెల్లవే తెల్ల ఈశ్వరు వేరు కలిసినటువంటి సుమంగడి పసుపు పూజల్లోనూ పురస్కారాల్లోనూ నిత్య గుర్చల్లో పా పాత్ర రాసుకోవడానికి వాటికి ఉపయోగించండి మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి అదే కూడా దైవిక అనే పొడితోటి పొడి ధూపం వేయండి వ్యాపార ప్రదేశంలోనూ అదేవిధంగా గృహంలోను అష్టములుగా గుగ్గిలను కూడా ఉపయోగించండి ధూపం వేసుకోవడానికి ఇక పూజల్లో మహాలక్ష్మీదేవికి ఆరావళి కుక్కతో లక్ష్మీ చందనంతో మహాతీర్థ పొడితోటి అభిషేకం చేయండి మహాతీర్థడితోటి మీ ఇష్టమైనటువంటి ఏ దేవుడికైనా అభిషేకం చేయచ్చు ఏ దేవతకైనా అభిషేకం చేయొచ్చు అందులో పరిమణ గంధాన్ని వాడితే మరింత మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి అదేవిధంగా సిద్ధగంధాన్ని వాడండి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి సిద్ధగంధంలో ఎర్రతనం మామూలు తదునం విష్ణు మారేడు లక్ష్మీ మారేడు శివ మారేడు ఇలాంటి వాటిని మిశ్రితం అందులో కలుస్తుంది దానివల్ల చాలా యోగవంతమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు సాధించగలుగుతారు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి లక్ష్మీ తావర ఒత్తులు గణపతికి తెల్లజిల్లేడు ఒత్తులు ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ ఒత్తులు మహావిష్ణువుకి ఓం నమో నారాయణ వత్తులు ఇవి కాక నవగ్రహాలకు సంబంధించిన వత్తులు పరమేశ్వరుడు ప్రత్యర్థం ఓం నమశివాయ వత్తులు ఇవన్నీ పూజల్లో ఉపయోగించుకోవటం వల్ల మీకు ఒక కలుసుబాటు మానసికమైన ప్రశాంతత కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఆచరించి చూడండి మంచి ఫలితాలు ఉంటే వాటిని కంటిన్యూ చేయండి లేకపోతే మానవేయండి